పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి జరిగిన రోజు మీరు జాయిన్ అయినట్టున్నారు. కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కిందంతా విధ్వంసం, అంత గందరగోళం, అసలు ఊహించని పరిణామం టీడీపీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు కూడా ఒక షాకింగ్. ఎట్లా అనిపించింది? రెండోది, రెడ్డీస్ అంటే సహజంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఫాలోవర్స్, వైసీపీ కోసమే అన్నట్టుగా ఒక పిక్చర్ ఉన్న సమయంలో మీరు టీడీపీని ఎందుకు చూజ్ చేసుకున్నారు? అయితే ఇది కొంతమందికి తెలియాల్సి ఉంది ఎందుకు అనేది కూడా. సరే, ఇక్కడ కమ్యూనిటీ పరంగా ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీరు అన్నట్టు రాష్ట్రం మొత్తం డివిజన్ అయింది. ఈ కులపోళ్ళు లేకపోతే ఈ సామాజిక వర్గం వాళ్ళు ఈ పార్టీలోనే ఉండాలి, లేకపోతే వాళ్ళు దీంట్లో ఉండాలనేది బాగా వెళ్ళిపోయింది. బట్ అది కరెక్ట్ కాదు. మనకు స్టేట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా లేకపోతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూసుకున్నట్టయితే ఈ కులాలు మతాలు మనం అన్నట్టు మన పెద్దవాళ్ళు చెప్తారు, కులాలు ఏదో అన్నం పెడుతుందో కులం అన్నం పెడుతుందో అన్నట్టు అంటారు, కులం కూడు పెడుతుంది అంటారు కదా. అది కరెక్ట్, కులం కూడు పెట్టదు. వాస్తవంగా మనకి ఎవరైనా పనిచేసే వాళ్ళు కావాలి, వాళ్లకు మనం సపోర్ట్ చేస్తే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగున్నప్పుడు దాని నుంచి ఫలాలు మనకు వస్తాయి. సరే, దీని పరంగా రాజకీయ నేపథ్య పరంగా చూసినట్లయితే వాస్తవంగా నేను 2016 జూలైలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాను. ఫస్ట్ 2016 జూలై 8 రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అప్పుడు నేను ఆ పార్టీలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా పార్టీలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు గడప గడపకు వైఎస్ఆర్సీపీ అని ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మా నియోజకవర్గంలో నేను చాలా యాక్టివ్గా మా ఎమ్మెల్యే గారితో కలిసి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను. దాదాపు 45 గ్రామాల్లో యావరేజ్ ప్రతి ఒక్కొక్క గ్రామానికి దాదాపు 400 నుంచి 500 ఇండ్లు ఉండేవి. ప్రతి ఇంటికి తిరిగాను నేను ఆ రోజు, ఫుల్ పెడ్జెడ్ యాక్టివ్ తిరిగాను. చాలా ఖర్చు పెట్టాను కూడా చెప్పాలంటే, అది అమౌంట్ చెప్పలేనుగా నేను, బట్ చాలా కూడా ఖర్చు పెట్టాను. ఒక కొంతకాలం ఒక 3 నెలల పాటు ప్రోగ్రామ్స్ అన్నీ చేసుకుని నేను మళ్ళా హైదరాబాద్ వచ్చేసి, హైదరాబాద్కి వచ్చిన తర్వాత పార్టీ ఆఫీసులో నేను లోటస్ పాండ్లో నేనేమేం కార్యక్రమాలు చేశాను అన్నీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ నేను మీడియా పరంగా కూడా పార్టీ చర్చల్లో టీవీ చర్చల్లో పాల్గొనేవాడిని పార్టీ తరఫున. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మరి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానీ పార్టీలో 2-3 వ్యక్తులు పిలిచి, నువ్వు పెద్ద మొగోడిగా ఇంకా మా పార్టీలో పనిచేసేవాడా, నువ్వు మొన్న 3 నెలల క్రితం పార్టీ లేకొచ్చేసి నువ్వు పోయి అక్కడ గడప గడప కార్యక్రమాలు చేస్తావు, ఎమ్మెల్యేతో సమానంగా నువ్వు పోయి నియోజకవర్గంలో పోయి రాజకీయాలు చేస్తావు, ఇక్కడికి వచ్చేసి లేకేమో టీవీ చర్చల్లో పార్టీ తరఫున పాల్గొంటావు నువ్వు అని చెప్పేసి ఒక గొడవ పూరితమైన వాతావరణం రోజు పెట్టుకుండేవాళ్ళు. ఒకరోజు కాదు, రోజు పిలవటము, నువ్వు పెద్ద మగాడివా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు చేయకపోతే చేసేవాళ్ళు లేదా అనేవాళ్ళు. అది కొంతమంది వ్యక్తుల పేర్లు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను ప్రస్తుతం. ఇప్పుడు వాళ్ళు పార్టీలో బ్రహ్మాండమైన కీలకమైన పొజిషన్లో ఉన్నారు. సో ఇది ఒక అంశం. జలసియా ఎందుకని కారణాలు తెలియదు కానీ, బట్ అట్లని చెప్పేసి మిగతా పార్టీలో ఉన్న మీడియాలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలకు రీచ్ అవుతాం కదా. అది నేను కావచ్చు ఎవరైనా సరే, సహజంగా కార్యకర్తల నుంచి బాగానే ఉండేది, అన్న మీరు వచ్చిన తర్వాత బాగుంది, పార్టీ వాసిన బాగా వినిపిస్తున్నారు అంటే కన్స్ట్రక్టివ్గా ఉండేదని అప్పుడు చెప్పారనమాట. బట్ పార్టీలో మాత్రం దారుణంగా ఇల్ట్రీట్ అసలు. అది అంటే ఎట్లా అంటే కనీసం ఏదైనా చెప్పాలంటే క్యాబిన్లో తీసుకుపోయి కూర్చోబెట్టి మాట్లాడటం కూడా కాదు, ఆన్ ఫ్లోర్ మీదనే. ఒకసారి అయితే ఒక ప్రముఖ వ్యక్తిని పార్టీలో నేను బొకే ఇచ్చి కలవడానికి వెళ్తే, బొకే తీసుకొని కలవడానికి వెళ్ళాను నేను, సార్ ఇట్లా నేను ఇది నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను పార్టీకి పనిచేస్తాను, యంగ్స్టర్ని, వయసు ఉంది, నాకు కూడా ఇప్పుడేం నేను పార్టీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ ఏం చేయట్లేదు, లాంగ్ రన్లో ఉంటుంది, లెట్ మీ వర్క్, నన్ను పని చేయనివ్వండి అని వెళ్తే బొకే తీసుకొని నేలకేసి కొట్టేసి ఆయన, నువ్వు పెద్ద మొగాడి అక్కర్లేదు నీ సేవలు, ఇట్లా బిహేవ్ చేశారు. అప్పుడు తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి అన్నాన్ని ఉన్నాడు పక్కకు పిలిచి, వెంకటరెడ్డి ఇలా సంగతి నీకు తెలియదు, నువ్వు కొన్ని రోజులు గమ్మునుండు, ఎక్కువ పోతే ఇంకా తొక్కేస్తారు, వీళ్ళకు పనిచేసేవాళ్ళు పనికిరారు, అట్లా వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చినట్టు ఉండాలని చెప్పేసి నాకు బాగా గుర్తు. ప్రకాష్ రెడ్డి అన్న గుర్తుండకపోవచ్చు కానీ ఇప్పుడు తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి అన్నకి, బట్ నాకు బాగా గుర్తు. ఆయనే సముదాయించి పక్క తీసుకొచ్చారు. తర్వాత ఈ విషయం నాకు రోజా గారు వ్యక్తిగతంగా బాగా పరిచయం ఉంటే ఆవిడకి చెప్పారనమాట. ఆవిడ కూడా సేమ్ చెప్పింది, నువ్వు ఇప్పటికే ఎక్కువ ముందుకు వెళ్ళిపోయావు, వాళ్ళు తెలిస్తే తొక్కేస్తారు, జాగ్రత్తగా ఉండు నువ్వు అంటే. దెన్ నాకెందుకు ఇంత కన్స్టెంట్స్లో నేను టైం ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు ఖర్చు పెడుతూ వీళ్ళ దగ్గర మాటలు పడుతూ నేనెందుకు పనిచేయాలని చెప్పేసి దెన్ రిజైన్ చేసేసాను. ప్యూర్ పొలిటీషియన్స్? లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి ఇద్దరు పొలిటీషియన్స్ కాదండి, ఎందుకంటే పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ తెలుసు, పని చేసాను ఎంకరేజ్ చేస్తారు. ఈ పని చేయకుండా ఉంటారు చూసావా, జగన్ గారికి సలహాలు ఇచ్చుకుంటూ ఉచిత సలహాలు ఇచ్చుకుంటూ ఉపయోగపడకుండా దీర్ఘకాలికంలో ప్రస్తుతానికి ఆయనకు మంచిగా ఇంపు ఉండొచ్చు కానీ వీరిచ్చే సలహాలు, బట్ దీర్ఘకాలంలో ముంచే సలహాలు అవన్నీ
మన ఏదో గెలిచారంటే ఫ్లూక్లో గెలిచారు, అది వేరే విషయం. టీడీపీ కొన్ని తప్పిదాలు, సరే ఒకసారి చూద్దామని గెలిచారు, దాని అర్థం వారు ఇచ్చిన సలహాలతోటి వాళ్ళు గెలిచారనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు. సరే ఇది, బట్ నాకేం ఆ పార్టీ మీద కోపం అనో రిగ్రెట్స్ అని వచ్చినందుకు రిగ్రెట్ లేదు. అట్టని అట్ట చేశారని నాకు, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చేస్తే దాన్ని మొత్తం నేను పార్టీకి ఆపాదించలేను.